జనగామలోని అరబిందో డిగ్రీ కళాశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం అన్నారు. హాస్టల్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అరబిందో డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల క్రింద పార్కింగ్ లేదని మరియు యూజీసీ నిబంధనల ప్రకారం ఎలాంటి షాపింగ్ మాల్ ఉండకూడదని అన్నారు. రెండవ కౌన్సిలింగ్లో వెళ్లే విద్యార్థులకు దోస్తు ద్వారా ఎన్ఓసీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగేందర్ ప్రవీణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. అరవింద డిగ్రీ కళాశాల కాకతీయ యూనివర్సిటీకి అదేవిధంగా యూజీసీ విండెడ్ గ్రాంట్ కమిషన్ కి విరుద్ధంగా ఈరోజు నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి యూజీసీ గైడ్లైన్స్ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఆ కళాశాలకు పర్మిట్ ఒక భవనం ఉండాలి. ఎందుకంటే అరవింద డిగ్రీ కళాశాల ఏర్పాటై 5 సంవత్సరాలు నడుస్తున్నది కాబట్టి. అదేవిధంగా చూసినట్టే ఆ కళాశాల యొక్క తిథి భవన్లో ఈరోజు సెల్లార్లో కంప్లీట్ గా పూర్తిగా కమర్షియల్ పర్పస్ లో అంటే షాపింగ్ మాల్స్ టైప్ లో ఈరోజు చేసిన షాపులు పెట్టి రన్ చేస్తున్నారు. అది కూడా ప్రభుత్వానికి విరుద్ధంగా ఉంది. ఆ కళాశాల ఇంతవరకు ఒక ఫైర్ సేఫ్టీ ఫైర్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఏం లేవు. అదే ఫైర్ సర్టిఫికేట్ కూడా సర్టిఫై కావడం లేదు. అదేవిధంగా చూసినట్టయితే ఆ కళాశాల యజమాన్యం కేవలం లాభం కోసమే ఈరోజు డబ్బు కోసమే ఒక విద్యను ఒక వృత్తిలాగా ఎంచుకొని ఒక వ్యాపారం లాగా ఈరోజు నిర్వహిస్తుంది. అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు అక్కడ జాయినింగ్ కోసం వెళ్తే సెకండ్ క్లాస్ లో కానీ థర్డ్ క్లాస్ లో కానీ వేరే కళాశాలకు వెళ్దాం అనుకుంటే దానికి విరుద్ధంగా వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడ కళాశాల యజమాన్యం ఆ ప్రిన్సిపాల్ విద్యలను ఇబ్బందికి గురి చేసి ఆ లాగిన్ ఐడి కానీ ఆ ఎన్ఓసి కానీ ఇవ్వకుండా విద్యలో చిరగడం పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కాకతీయ యూనివర్సిటీలో అధికారులు అదేవిధంగా జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, విద్యా సంస్థకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఆ కళాశాలను పర్యటన చేసి వాస్తవానికి ఆ నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్నాం, మరి నిబంధనలకు సక్రమంగా నడుస్తున్నాం అనేది తేల్చి ఆ కళాశాల యజమానం మీద తక్షణం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.